మహాభారతంలో జానపద కథలు రచన ఆచార్య ఎం జయదేవ్ గారు గలం కార్మూరి ప్రభంజన ఇందులో మహాభారతంలో ప్రాణి కథాంశ కథలు అనేటటువంటి విభాగంలో శీర్షిక చిలుక కథ ఈ కథ సంస్కృత భారతంలో అనుశాసన పర్వంలోని దాన ధర్మ పర్వం అనే ఉపపర్వంలో పర్వంలో ఐదవ అధ్యాయంలో ముప్పై రెండు శ్లోకాల్లో ఉంది ఈ కథను ధర్మరాజు స్వామి భక్తి కలిగిన దయాలు యొక్క గుణగణాలను వినాలనుకుంటున్నాను వాటిని గురించి చెప్పుము అని భీష్ముణ్ణి కోరినప్పుడు భీష్ముడు ఈ కథను ఇలా చెబుతాడు కాశీరాజు రాజ్యంలో ఒక బోయవాడు అడవికి వేటకు వెళ్ళి విషం పూసిన బాణంతో ఒక మృగాన్ని చంపే ప్రయత్నం చేస్తాడు ఆ బాణం తప్పి ఒక చెట్టుకు గుచ్చుకుంటుంది విష ప్రభావంతో ఆ చెట్టు ఆకులు పళ్ళు రాలిపోయి ఎండిపోతుంది ఆ చెట్టు త్వరలో చాలా కాలం నుంచి ఒక చిలుక ఉంటుంది ధార్మిక బుద్ధి కృతజ్ఞత ఉన్న ఆ చిలుక చెట్టు ఎండిపోయినప్పటికీ దాన్ని వదిలి వెళ్లకుండా చెట్టు తొర్రలోనే ఉంటూ ఆహారం లేక చిక్కిపోయి చెట్టుతో పాటే ఎండిపోతూ ఉంటుంది దాన్ని చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి చిలుక వద్దకు వచ్చి ఈ చెట్టు ఎండిపోయి పక్షులకు నివాసయోగ్యంగా లేదు ఈ అడవిలో నివాసయోగ్యమైన చెట్లు ఎన్నో ఉన్నాయి దీన్ని వదిలిపెట్టి మంచి వృక్షాన్ని ఆశ్రయించు అని చెబుతాడు చిలుక తన తపోశక్తితో వచ్చిన వాడు దేవేంద్రుడిని గ్రహించి అతనికి స్వాగతం పలికి దీనంగా అస్మిన్నహం ద్రుమే జాత సాధుభిశ్చుణరుత బాలభావ సంగుప్త శత్రుభిశ్చర్షిత కిమనుక్రోశ వైఫల్యం ఉత్పాదయసి మే న ఆన్రుసంస్యాభుక్త భక్త నన్య్యగస్ నేను ఈ చెట్టు మీదనే పుట్టి ఇక్కడే మంచి గుణాలను అలవరుచుకున్నాను అది నన్ను పసిబిడ్డలాగా రక్షించింది శత్రువులు నా మీదికి రాకుండా చూసింది కాబట్టి నేను దీని భక్తుడను దయాగుణంతో ఉన్న నేను ఇంకొక చోటికి వెళ్ళలేను అని పలుకుతుంది ఆ చిలుక సౌమ్య వచనాలకు దాని దయాగుణానికి ఆనందించిన ఇంద్రుడు వరం కోరుకోమని చిలుకతో అంటాడు చిలుక ఆ చెట్టు ఎప్పటిలాగా పత్ర పుష్పాలతో విరాజిల్లాలని కోరుకుంటుంది ఇంద్రుడు చిలుక భక్తికి శీల సంపదకు సంతోషించి చెట్టు మీద అమృతాన్ని చిలకరిస్తాడు వెంటనే చెట్టు పచ్చని ఆకులు కొమ్మలు పండ్లతో అందంగా శోభిస్తుంది దయాగుణం గల ఆ చిలుక మరణించిన తర్వాత ఇంద్రలోకాన్ని పొందుతుంది ఇంతటితో ఈ కథ ముగుస్తుంది ఇది జానపద కథల ప్రభావంతో పండిత కవి రాసిన కథ ఈ కథలో చిలుక ఇంద్రుడు పాత్రలుగా ఉన్నారు ప్రాచీన గ్రంథాల్లో ధర్మ దయాగుణాలు ఉన్న వారిని ఇంద్రుడు పరీక్షించినట్లుగా కవులు రాశారు ఉదాహరణకు సిబ్బి చక్రవర్తి దయాగుణాన్ని ఇంద్రాగ్నులు పరీక్షించిన విషయం సువిదితమే పక్షుల్లో పావురం చిలుక హంస మొదలైనవి ఉత్తమమైనవిగా సాధు స్వభావం కలిగినవిగా జానపద కథల్లో చెప్పబడుతుంటాయి ఈ కథలో చిలుక ఉత్తమమైనది గొప్ప స్వామి భక్తి దయాగుణం కలిగినది అది తాను పుట్టి పెరిగిన చెట్టు మీద గొప్ప ప్రేమాభిమానాలను భక్తిని ఏర్పరుచుకుంది అందువల్లనే ఆ చెట్టు ఎండిపోయినప్పటికీ దాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఆ చెట్టు త్వరలోనే ఉంటూ దానితో పాటు కృషించిపోతూ ఉంటుంది చిలుకలోని ఈ గొప్పతనాన్ని చూసిన ఇంద్రుడు దాని స్వామి భక్తికి గుణానికి ఆశ్చర్యపోయి బ్రాహ్మణ వేషంలో వచ్చి దాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తాడు చిలుక ఆ పరీక్షలో నెగ్గి ఇంద్రుని చేత తిరిగి ఆ చెట్టును పచ్చగా వికసించేటట్లు చేయిస్తుంది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వార్థ పరులున్న నేటి కాలంలోని మనుషులకు ఈ చిలుక కథ గొప్ప నీతిని బోధిస్తూ ఉంది చెట్టు పచ్చగా ఉన్నప్పుడు చిలుకతో పాటు ఇంకా చాలా పక్షులకు అది ఆశ్రయాన్ని ఇచ్చి ఉంటుంది చెట్టు ఎండిపోవడంతో మిగిలిన పక్షులన్నీ పచ్చగా ఉన్న ఇతర చెట్లను ఆశ్రయించాయి కృతజ్ఞతా గుణం గుణం పుష్కలంగా ఉన్న ఈ చులుక మిగిలిన పక్షులలాగా చెట్టును వదిలి వెళ్లకుండా దానితో పాటే ఉండిపోయింది చులుకలాగే కృతజ్ఞత మానవత్వం దయాగుణం మొదలైన నేటి మానవులు అలవరుచుకోవాలని ఈ కథ తెలుపుతుంది తిక్కన ఈ కథను అనువదించకుండా వదిలేశాడు ఈ ప్రకరణంలో చెప్పబడిన హంస కాకి కథ గృధ్ర గోమాయు సంవాదం కథ అనేవి రెండు అచ్చమైన జానపద కథలు మిగిలిన ఏడు కథలు జానపద కథల ప్రభావంతో పండిత కవులు కల్పించినవి వీటిలో జానపద కథాంశాలు ఉన్నాయి అందువల్ల ఈ కథలన్నీ కూడా జానపద కథాంశ కథలు